సమాజం అందరితోటి హెల్ప్ తీసుకుంటూ కూడా మనం మనం బలపడవచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే కేవలం మన సమాజాన్ని మనం ఐక్యం చేసుకోవడం ఒకటి, ఇతరులకు కూడా మనం మేలు చేసే స్వభావము సర్వేజన సుఖిన భవంత అన్న ఆలోచన మనకు ఉంటుంది కనుక వాళ్ళతో ఖచ్చితంగా రాజకీయాల్లో ఎవరు మనం నిలుచున్నా సంగతంగా కనీసం వాడు ఓడిపోయినా గెలిచినా వాళ్ళ ఓటేసే పరిస్థితి సమాజానికి రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లా వస్తే ఆటోమేటిక్ ఏమవుతాయంటే గెలవకపోవచ్చు, రెండో ర్యాంక్ ఉంటారు. మళ్ళీ ముందు ముందు అవకాశం లేదేమో కాంటెస్ట్ చేసే రెండో ర్యాంక్ వచ్చింది ఈమె కానీ ఈయన కానీ మన వేరే పార్టీలో అవకాశం వస్తుంది ఆయనకి ఇవ్వాలి ఈసారని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుతే ఆటోమేటిక్గా సమాజంలో కూడా గతంలో నంబర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆదర్శగా దయచేసి అంటే సాంప్రదాయక సమావేశం అయినప్పటికీ కూడా మీరందరు మేధావులు విజ్ఞులు, మరి గిరి ప్రసాద్ గారు మైక్ ఇచ్చారు కనుక ఈ సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నేను మీకు మాట్లాడుతున్నాం. దయచేసి ఆర్థికంగా డెవలప్ చేయండి. మనం ఒక బ్రాహ్మణ కార్పొరేషనే కాకుండా సెట్లిన్ కానీ, విలేజ్ ఖాదీ ఇండస్ట్రీస్ కానీ, విమెన్ ఎంటర్ప్రీనర్షిప్ కానీ, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ దాదాపు 8 సంస్థలు మన వాళ్ళకంటే అందరికి ఇస్తారనుకోండి, కానీ మన వాళ్లకు లోన్ లెటర్స్ సిద్ధంగా ఉన్నారు. దానివల్ల మీకు బ్యాంకు మెయిన్ అమౌంట్ తక్కువ అవుతుంది, ప్రిన్సిపల్ అమౌంట్ తక్కువ అవుతుంది. కనుక నా రిక్వెస్ట్ ఏంటంటే గిరిప్రసాద్ గారికి రిక్వెస్ట్ ఏంటంటే ఆయన పెద్ద ఆర్గనైజేషను కమిట్మెంట్గా పనిచేసే నేచర్ ఉన్నది కనుక మన వాళ్ళు ఎవరైనా సరే బిజినెస్లో ఎంతైనా కానివ్వండి, ఓకే బ్రాహ్మణ కార్పొరేషన్ షేర్ బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇద్దాం, మిగతా వాళ్ళకి పెట్టుబడి తక్కువ ఉంటే నేను సెక్యూరి నుంచి కానీ ఖాదీ ఇండస్ట్రీ నుంచి కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ మేమందరం తప్పకుండా దాని నుంచి కొద్దిగా అమౌంట్ ఇప్పిస్తాం. ఇప్పిస్తే ఆటోమేటిక్ ఏంటంటే మీకు ప్రిన్సిపల్ అమౌంట్ తక్కువై మార్జిన్ మనీ ఎక్కువ అవుతుంది, దానివల్ల బిజినెస్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఇప్పుడున్న బిజినెస్ డెవలప్ చేసుకోవాలన్నా అట్లా ఆలోచించండి, లేదా కొత్త బిజినెస్ డెవలప్ చేయాలన్నా దయచేసి మరి సంప్రదించండి. ఖచ్చితంగా మా అందరి ఉద్దేశం ఒకటే, దీన్ని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేయాలని ఆలోచన తప్పడం మాకు అవసరం లేదు. రాజకీయాలు వచ్చాం ఆల్రెడీ, నేను ఇంతకుముందు చెప్పిన 4 సార్లు ఏమన్నా 3 సార్లు ఎంపీ అయినాం, నేను కేంద్ర మంత్రి అని రాష్ట్ర మంత్రి, ఇంకేం కావాలి? మళ్ళీ మళ్ళీ అవకాశం ఉంటుంది, మళ్ళీ ఏదైనా గెలుస్తా, గెలిచే నమ్మకం నాకున్నది. ఎమ్మెల్యే పోటీ చేస్తే గెలుస్తాను, ఎంపీ పోటీ చేస్తే గెలుస్తాను, ఎక్కడ పోటీ గెలిచే శక్తి సత్తా నాకున్నది. కాకపోతే ఆర్థికంగా మన వాళ్ళు బలపడితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అక్కడక్కడ మన వాళ్ళు బిజినెస్ చేస్తున్నారా మావాడని చెప్పుకునే ఒక నిన్నత కూడా